గుడ్ మార్నింగ్ చిల్డ్రన్స్. ఇవాళ రోజున మనం ఒక కొత్త పాఠంతో క్లాసును ప్రారంభిద్దాం. ఓకేనా? సరే, పాఠాన్ని చెప్పబోయే ముందు మీతో రెండు విషయాలు కొద్దిసేపు మాట్లాడతాను. ఓకేనా? రైట్ చిల్డ్రన్స్, మీరు ఇంటి దగ్గర నుంచి స్కూల్కి వస్తున్న మధ్యలో ఏవే విషయాలు చూస్తుంటారు, ఏవే అంశాలు చూస్తుంటారు చెప్పగలరా? రోడ్డు మీద వస్తున్నప్పుడు ముందు మీ ఇంటి దగ్గర ఏమేమి చూస్తుంటారు? చెట్లని, మనుషులని, ఇంకా దారిని వస్తున్నప్పుడు ఆటోలు, బళ్ళు, బస్సులు వీటన్నీ చూసుకుంటూ స్కూల్కి వచ్చారు. వచ్చారా? రైట్నా? వస్తుంటారు కదా. సరే, అలానే చూస్తూ వస్తారు కదా. ఇలా ఇంటి చుట్టూ చెట్లు, దాంతోపాటుగా మనుషులు, రకరకాల వాహనాలు ఇవన్నీ ఉంటూ ఉంటాయి కదా. బడిదాకా వచ్చారు, స్కూల్కి వచ్చిన తర్వాత ఏం చేస్తారు, ఏమేమి చూస్తుంటారు? స్కూల్లో గ్రౌండ్ చూస్తారు, మొక్కలు, పెద్ద పెద్ద చెట్లు, పిల్లలు ఆడుకునే వస్తువులు ఇవన్నీ చూస్తారు కదా స్కూల్లో కూడా. రైట్, ఇలా స్కూల్ చుట్టూ ఉండి ఈ వస్తువులని, చెట్లని, వీటన్ని కలిపి ఏమంటారు చెప్పగలరా మీరు? చెప్పండి. స్కూల్ వాతావరణం అంటారా? ఇంకేమనొచ్చు? ఇంకేమనొచ్చు? పరిసరాలు అనొచ్చు. అనొచ్చు అనకూడదా? అంటాం కదా. రైట్, ఇవాళ మనం చెప్పుకున్న పాఠం ఏంటి తెలుసా? పరిసరాలు, ప్రవర్తన. పరిసరాలు మరియు ప్రవర్తన ఇవాళ మనం చెప్పుకునే పాఠం. పాఠం నెంబర్ ఎంత తెలుసా మీకు? ఎన్నో పాఠం మనం చెప్పుకుంటుంది. 7వ పాఠం కదా. 7వ పాఠము పరిసరాలు, ప్రవర్తన. ప్రవర్తన అంటే అర్థం ఏంటి? పరిసరాలు అంటే మన చుట్టూ ఉన్నటువంటి వస్తువులు, చెట్లు, మనుషులు, వివిధ రకాల ప్రాణులు, వాతావరణం అంతా కలిపి పరిసరాలు అంటాం. ప్రవర్తన అంటే అర్థం ఏంట్రా? మనం ఎదుటి వారితో ఏ విధంగా ఉన్నామో తెలియజేసే గుణాన్ని లేక స్వభావాన్ని ప్రవర్తన అంటాం. అవునా? మనం ఎదుటి వారితో ఎలా ఉన్నామో, ఏ విధంగా మాట్లాడుతున్నామో, ఏ విధంగా పనులు చేస్తున్నామో అనబడే విషయాలను తెలియజేసేదే ప్రవర్తన. మన యొక్క నడవడిక అని కూడా చెప్పచ్చు. ప్రవర్తన అంటే అర్థమేం చెప్పుకోవచ్చు? నడవడిక. నడవడిక ఓకేనా? రాసుకుంటారా? పెన్సిల్ తోటి రాసుకోవాలి. సరే, ముందు అసలు ఈ పరిసరాలు, ప్రవర్తన అనబడే పాఠము మన టెక్స్ట్ బుక్లో ఎన్నో పేజీలు ఉందో చెప్పగలరా? చూడండి ఒకసారి తీసి. ఎన్నో పేజీ చెప్పాలి? పేజీ నెంబరు 34. 34వ పేజీలో మనకి పరిసరాలు, ప్రవర్తన అనబడే పాఠము ఉన్నది. ఉందా? అందరూ ఓపెన్ చేసుకుని, ఫాస్ట్గా ఓపెన్ చేసుకుని, బుక్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసారా? రైట్. అందులో 34వ పేజీలో బొమ్మలు కూడా ఇచ్చారు, చూడండి ఒకసారి. రెండు బొమ్మలు ఉన్నాయి. మొదటి బొమ్మ ఏం చేస్తుంది? ఎవరో ఒక ఆయన, పెద్ద ఆయన, బహుశా ఆయన బ్రాహ్మణులాగా ఉన్నాడు. ఆయన చేతిలో పళ్ళు, ఒక ఆయన చేతిలో పండు ఉంది, ఇంకొక పండు ఏమో చిలుక నోట్లో ఉంది కదా. బహుశా ఆ చిలుక ఆయనకి ఇస్తున్నట్లుగా అనిపిస్తుంది. రెండవ బొమ్మలో ఆ పెద్ద ఆయన, బహుశా బ్రాహ్మణుడు పడుకొని ఉన్నాడు చెట్టు కింద, పైన చిలుక ఉంది, అది అరుస్తున్నట్లుగా అనిపిస్తుంది బహుశా నాకు. ఓకేనా? చూద్దాం ఈ బొమ్మలకి ఆ మ్యాటర్కి ఏం సంబంధం. రైట్. సరే, పరిసరాలు, ప్రవర్తన పాఠం తీసుకోండి. తీసుకున్నారా? ప్రవర్తన అంటే అర్థం రాసుకున్నానా? ప్రవర్తన అంటే అర్థం ఏంట్రా? నడవడిక. నడవడిక. నడవడిక మన యొక్క నడత ఎలా ఉందో చెప్తుంది. నడవడిక లేక నడత. సరే సరే, ఇప్పుడు మనం పాఠానికి వెళ్ళిపోదామా? మన గుణగణాలు, ప్రవర్తన, మనం తినే ఆహారం మీద, మనం చేసే స్నేహాల మీద, మనం చదివే పుస్తకాల మీద ఆధారపడి ఉంటాయి. ఒక మర్రి చెట్టుపై రెండు చిలుక పిల్లలు ఉండేవి. ఒక బోయవాడు వల పన్ని ఆ రెండు పిల్లల్ని పట్టి, ఒకదాన్ని గోదావరి తీరంలో ఉండే ఒక సాధువుకు, రెండవదాన్ని ఒక సైనికుడికి అమ్మాడు. ఏమా? ఒకసారి చూడండి. మన గుణగణాలు, ప్రవర్తన, మనం తినే ఆహారం మీద, మనం చేసే స్నేహాల మీద, మనం చదివే పుస్తకాల మీద ఆధారపడి ఉంటాయి. ఏమంటున్నాడు? మన యొక్క గుణగణాలు. గుణగణాలు అంటే ఏంటంటే మన యొక్క స్వభావము, మనం చేసే పనులు. ప్రవర్తన మన యొక్క నడవడిక లేక నడత మనం తినే ఆహారం మీద, మరియు మనం చేసే స్నేహాల మీద,
ఏమ్మా, మనం చదివే పుస్తకాల మీద ఆధారపడి ఉంటాయి. నిజమే కదా, నిజమా కదా, ఏరా అవునా కదా. ఎందుకంటే మనం తినే అన్నం కూడా ఆహారం కూడా మంచి ఆహారం తీసుకుంటే హెల్తీగా ఉంటాం. మంచి ఆహారం తీసుకోకుండా బాగా ఆయిల్ ఫుడ్ ఇలాంటి తీసుకుంటే ఏమవుతుంది, మన శరీరం పాడైపోతుంది, లావుగా అయిపోతారు కదా. రకరకాల హెల్త్ హెల్త్ ప్రాబ్లమ్స్, ఐ మీన్ ఆరోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి. ఒకవేళ తీసుకునే అన్నంలో కానీ కారము ఉప్పు ఇలాంటివి ఎక్కువగా తింటే ఏమవుతుంది, బీపీలు షుగర్లు ఇలాంటివి కూడా వస్తాయి. దానివల్ల మనం మాట్లాడే బీపీ మనకు విపరీతంగా అది చేయటం, కేకలేయటం లాంటివి చేస్తాం కదా, చేస్తారు చేయరా, ఇలాంటి సమస్యలు వస్తాయట. మనం చేసే స్నేహాల మీద ముఖ్యంగా ఈ విషయం గుర్తుపెట్టుకోవాలి. మీరు కనుక చెడ్డవాళ్ళతో స్నేహం చేశారనుకోండి, వాడికి ఉన్న చెడ్డ అలవాట్లన్నీ నీకు అంటించేస్తాడు. అవునా, వాడు మాట్లాడే మాటలు నువ్వు మాట్లాడుతుంటావు, వాడి హెయిర్ స్టైల్ ఫాలో అయిపోతావు, వాడు వేసుకున్న బట్టల్ని ఫాలో అయిపోతారు, మీరు మీ ఫ్రెండ్ వేసుకున్న బట్టల్ని, వాడు తినే తిండి నువ్వు అలా తినాలనుకుంటావు. ఏమవుతుందంటే పక్క వాళ్ళ యొక్క ప్రభావం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి స్నేహాల వల్ల కూడా ఏనన్నా, స్నేహాల వల్ల కూడా మన యొక్క ప్రవర్తనలో మన గుణగణాల్లో మార్పు వస్తుంది, దాని యొక్క ప్రభావం ఉన్నది. ఏమేం చెప్పుకున్నాం, మన యొక్క గుణగణాలు ప్రవర్తన అనేది మనం తినే ఆహార పదార్థాల మీద, మనం చేసే స్నేహాల మీద, మనం చదివే పుస్తకాల మీద కూడా ప్రభావం ఉంటుంది. ఎందుకని అంటే మనం చదివే పుస్తకాలు ఏవైతే ఉన్నాయో ఆ పుస్తకాలు కనుక మనం మంచి పుస్తకాలు చదివామనుకోండి, మీకు మంచి బుద్ధులు వస్తాయి, మంచిగా ఆలోచిస్తారు, అందరితో స్నేహభావంగా ఉంటారు, అందరితో మంచిగా మాట్లాడతారు. నువ్వు పిచ్చి పుస్తకాలు చదివామనుకోండి, పనికి మాలినవి, ఉదాహరణకి ఫర్ ఎగ్జాంపుల్ ఏదో సినిమా గురించో, సినిమా హీరోల గురించో, హీరోయిన్ల గురించో చెత్తా చెదారం చదివామనుకుని ఏమవుతుంది, ఏమవుతుంది, నీకు ఆ సినిమా పిచ్చే పడుతుంది, చదువు అబ్బుదిక. కాబట్టి ఏం చేయాలి, మనం పుస్తకాలు కూడా మంచి పుస్తకాలను చదవాలి. అర్థమవుతున్నానా, మనం చదివే పుస్తకాల వల్ల, మనం తిండి మనం తినే ఆహార పదార్థాల వల్ల, మనం చేసే స్నేహాల వల్ల కూడా మన గుణగణాలు మన ప్రవర్తన అనేది ఆధారపడి ఉంటుంది. ఇది వాస్తవం, అవునా అవునా కదా. అందుకే ఇంట్లో కూడా మీ అమ్మవాళ్ళు ఏమంటారా, అరే వాడితో ఫ్రెండ్షిప్ చేస్తున్నావా, ఏంటి అలా తింటున్నావు, ఏంటి అలాంటి బట్టలు వేసుకుంటున్నావు, వాళ్ళకి వేసుకుంటున్నావు అని చెప్పి అంటారు కదా, అంటారా అంటారు. ఎందుకంటే ఫ్రెండ్స్ యొక్క ఎఫెక్ట్ ఎక్కువగా ఉంటుంది. మీరు చిన్న చిన్న పిల్లలు కదా, మరి క్లాస్లో ఫ్రెండ్స్ ఉంటారా లేదా, ఉన్నారు లేదా, మీకు ఉన్నారు కదా, రైట్, సరే. కాబట్టి మంచి వాళ్ళతో స్నేహం చేయాలి, చెడ్డవాళ్ళతోని, చెడు అలవాట్లు ఉన్న వాళ్ళతోటి, చెడు మాటలు మాట్లాడే వాళ్ళతోటి మనం స్నేహం చేయకూడదు. చేస్తే ఏమవుతుంది, మనం కూడా వాళ్ళనే చెడ్డ మాటలు మాట్లాడతాం, చెడ్డ పనులు చేస్తాం, మమ్మీ డాడీతోటి, క్లాస్లో టీచర్స్ తోటి అందరితో కూడా దెబ్బలు తింటారు, తిట్లు తింటారు, అందరిలో మీరు చెడ్డవాళ్ళు అయిపోతారు. అర్థమవుతుందా, కాబట్టి చెడ్డవారితో స్నేహం చేయరాదు. ఓకేనా, రైట్. ఇంకా ఏమన్నా చూడండి, ఒక మర్రి చెట్టుపై రెండు చిలుక పిల్లలు ఉండేవి. ఒక బోయవాడు వల పన్ని ఆ రెండు పిల్లల్ని పట్టి ఒకదాని గోదావరి తీరంలో ఉండే ఒక సాధువుకి, రెండవ దాన్ని ఒక సైనికుడికి అమ్మాడు. అయితే ఇక్కడ మనం తినే ఆహారం మీద, మన స్నేహాల మీద, తర్వాత మనం చదివే పుస్తకాల వల్ల కూడా మన యొక్క ప్రవర్తన ఆధారపడి ఉందని చెప్పుకున్నాం, బాగానే ఉంది అంతవరకు. అయితే ఒక మర్రి చెట్టు మీదట రెండు చిలుక పిల్లలు ఉన్నాయట. దేని మీద ఉన్నాయవి, ఎక్కడున్నాయి, ఏ చెట్టు దగ్గర ఉన్నాయి, మర్రి చెట్టు దగ్గర ఉన్నాయట. ఆ మర్రి చెట్టు మీద రెండు చిలుక పిల్లలు ఉన్నాయట. ఆ రెండు చిలుక పిల్లల్ని ఒక బోయవాడు వల పన్నాడు. వల అంటే తెలుసా, తెలుసా మీకు, పక్షులను పట్టడానికి ఏం చేస్తారంటే భూమి మీద గింజలు చల్లేసి దాని మీద సన్న దారాలు ఉన్నటువంటి ఒక వలని ఏర్పాటు చేస్తారు. ఏర్పాటు చేసి మేమవుతాయి, పక్షులు ఏం చేస్తాయి, గాలి ఎగురుతుంటాయి కదా, అవి కింద చూసి అరే ఇక్కడ ఆహార పదార్థాలు ఉన్నాయిరా, గింజలు అవి చల్లారు, మనం తిందామనుకునే పాపం అవి కిందకు వచ్చేసి ఆ వల మీద వాలిపోతాయి అనమాట. వాళ్ళు అవి గింజలు తింటూ అటు ఇటు మూవ్ అవుతాయి కదా, కదలకుండా తింటారో, ఇలా నిలబడి తింటాయి, తినవు కదా, అవి గింజలు ఎరుకోవడం కోసం అటు ఇటు కదులుతాయి కదా. అలా కదిలినప్పుడు ఏమవుతుందంటే వాటి కాళ్ళు ఆ వల ఇరుక్కుపోతాయి అనమాట, ఆ తాళ మధ్య ఇరుక్కుపోతాయి. అప్పుడు చిలుక ఎంత ఎగిరినా కానీ ఎగరలేదు, అందరూ ఉండిపోద్ది. అలా వల పన్ని ఒక బోయవాడు ఒక మర్రి చెట్టు మీద ఉంటున్నటువంటి రెండు చిలుక పిల్లల్ని పట్టుకున్నాడు. పట్టుకున్నవాడు ఏం చేస్తాడు తెలుసా, ఆ రెండు చిలుక పిల్లలు ఒకదానట గోదావరి నదీ తీరంలో ఉన్నటువంటి ఒక సాధువుకి అమ్మాడు.
గోదావరి తీరంలో ఉండే ఒక సాధువు. గోదావరి తీరం అంటే ఏంట్రా, తీర ప్రాంతం అంటే ఏంటి? గోదావరి నది ఒడ్డున ఉన్నటువంటి అనేక రకాల గ్రామాలు ఉంటాయి కదా, ఆ నది ఒడ్డున ఉన్నటువంటి ఒక సాధువు అంటే సన్యాసికి ఇచ్చాడనమాట. సాధువు అంటే ఎవరు? సన్యాసి. ఒక సన్యాసికి అమ్మాడు. రెండవ దాన్ని ఏం చేశాడంటే ఒక సైనికుడికి అమ్మేశాడు. ఎవరమ్మారు? బోయవాడు. వాటిని ఎలా పట్టుకున్నాడు? వల వేసి వల పన్ని పట్టుకున్నాడు. ఎవరెవరికి అమ్మాడు? ఒకదాన్నేమో గోదావరి తీరంలో ఉన్నటువంటి ఒక సాధువుకి అమ్మాడు, రెండవ దాన్నేమో ఒక సైనికుడికి అమ్మాడు. ఓకేనా? మీకు అర్థమవుతుందనా? ఈ రెండు చిలుకు పిల్లలు ఎక్కడుండేవి? మర్రి చెట్టు మీద ఉండేవి. ఏమ్మా, ఇందరితో మనకి ఫస్ట్ పారాగ్రాఫ్ అయిపోయిందనమాట. సరే, ఫస్ట్ పారాగ్రాఫ్లో మనకి అర్థాలు ఏమేమి వస్తాయి చెప్పనా? ఫస్ట్ లైన్లో చూడండమ్మా, మనం తినే ఆహారం మీద, మనం చేసే స్నేహాల మీద అన్నాడు కదా. స్నేహం అనే మాటకి అర్థాలు రాసుకుంటారా? రాద్దాం, బొడ్డు మీద రాయన రైట్ రాస్తాను చూడండి, రాసుకోండి. నడవడిక అంటే అర్థమేంట్రా? దేనికి అర్థం ఇది? నడవడిక అంటే అర్థం దేనికి? మా ప్రవర్తన అనేదానికి అర్థము. ప్రవర్తన అంటే అర్థమేంటి? నడవడిక, నడవడిక కామ నడత అని రాసుకోండి. నడవడిక కామ నడత. స్నేహం అనే పదానికి అర్థాలు రాసుకోండిరా. స్నేహం అంటే ఏమి రాయొచ్చు? స్నేహం అంటే ఏంట్రా చెప్పండి? ఏంటో ఫ్రెండ్షిప్పా? తెలుగులో చెప్పాలి, ఇంగ్లీష్లో కాదు. స్నేహం అంటే ఏంటి? చూడండి, చెల్లిమి. తెలంగాణ ప్రాంతంలో తెలంగాణ మాండలికలు ఏమంటారు తెలుసా? సోపతి. చెలిమి, సోపతి. చెలిమి అనే పదం ఆంధ్ర వాళ్ళు ఎక్కువగా ఉపయోగిస్తారు, తెలంగాణ కూడా ఉపయోగిస్తారు. చెలిమి, సోపతి. స్నేహం అంటే చెలిమి మరియు సోపతి. సరే, ఇదొక అర్థం, ఇదొక పదం రాసుకున్న అండర్లైన్ చేసుకున్నారు. ఎక్కడుంది? ఫస్ట్ లైన్లో ఉన్నది, మనం చేసే స్నేహాల మీద. తర్వాత రెండో లైన్ చూడండి అన్న, పున్స్టాప్ తర్వాత, ఒక మర్రి చెట్టుపై రెండు చిలుక పిల్లలు ఉండేవని ఉంది కదా. చెట్టు అంటే అర్థం చెప్తారు ఎవరన్నా? చెట్టుని ఇంకో పేరుతో ఎలా పిలుస్తారా చెప్తారు ఎవరన్నా? చెప్పగలరా? చెట్టు అంటే ఏం చెప్పమ్మా? చెట్టు అంటే ఏంట్రా? చెట్టు అంటే వృక్షం. చెట్టు అంటే వృక్షం. రాసుకున్నారా? అలా అండర్లైన్ చేసుకొని మర్రి చెట్టు కదా, చెట్టు వరకు అండర్లైన్ చేసుకుని పైన పెన్సిల్తో రాసుకోండి. మీకు అలవాటు వాళ్ళు రాయడం కూడాను. ఓకేనా? తర్వాత ఇంకా ఏం చెప్తున్నాడు? ఇంకా ఏముంది? వాళ్ళ థర్డ్ లైన్ చూడండి, మూడో లైన్ చూడండి. ఫస్ట్ పారాగ్రాఫ్లో ఒకదాన్ని గోదావరి తీరంలో ఉండే ఒక సాధువుకి అన్నాడు కదా. సాధువు అండర్లైన్ చేసుకుని రాసుకున్నాడు అక్కడ. సాధువు అంటే అర్థం ఏంటి తెలుసా మీకు? సాధువు అంటే అర్థం తెలుసా మీకు? సన్యాసి. సన్యాసి అని రాసుకోండి. సన్యాసి అనొచ్చు సాధువుని. తర్వాత సైనికుడు అన్నాడు కదా, సైనికుడు అంటే అర్థం ఏంట్రా చెప్పాలి. ఇంగ్లీష్లో కాదు, తెలుగులో చెప్పాలి. సోల్జర్ కాదు, తెలుగులో చెప్పాలి. సోల్జర్ ఒక రైటే. సైనికుడు అంటే జవాను. జవాను రాసుకున్నారా? ఏం అండర్లైన్ చేసుకుని రాసుకున్నారా? రైట్. తర్వాత చూడండినా, ఇందులో ఫస్ట్ పారాగ్రాఫ్ మనం ఏం చెప్పుకున్నాం? ఒక మనిషి యొక్క గుణగణాలు కానీ ప్రవర్తన కానీ మనం తినే ఆహారం మీద, మనం తినే ఆహారం వల్ల, ఆహారం వల్ల చేసే స్నేహాల వల్ల, చదివే పుస్తకాల మీద ఆధారపడి ఉంటుంది మన ప్రవర్తన అనేది. మంచి పుస్తకాలు చదివితే మంచి లక్షణాలు వస్తాయి, మంచి వారితో స్నేహం చేస్తే మంచిగా ఉంటాము. అర్థమవుతుంది? మంచి ఆహారం తింటే మంచిగా హెల్తీగా ఉంటాం, ఆరోగ్యంగా ఉంటాం. అయితే దీనికి సంబంధించి కథ ఏం చెప్తున్నాడు? ఒక మర్రి చెట్టు మీద రెండు చిలుకలు ఉన్నాయట. వాటిని ఒక బోయవాడు వల పన్ని, ఆ రెండు చిలుకలను తీసుకొని గోదావరి నదీ తీరంలో ఉన్నటువంటి ఒక సాధువుకు ఒక చిలుకను, సైనికుడికి మరొక రెండవ చిలుకను అమ్మేశాడు. అమ్మాడా? రైట్. రెండవ పారాగ్రాఫ్ చూడమ్మా. ఆ సాధువు, ఆ సైనికుడు వాటిని తమ గృహాలకు తీసుకెళ్ళి రాముడు అని సాధువు, దుర్ముఖుడు అని సైనికుడు వాటికి పేర్లు పెట్టి పంజరాల్లో ఉంచి వాటికి ఆహారం పెడుతూ మాటలు నేర్పుతూ పెంచసాగారు. రాముడు చిలుక ఆ సాధువు ఇంట్లో సాత్విక ఆహారాన్ని తింటూ మధురమైన మాటలతో మంచి సంస్కారాన్ని నేర్చుకుంది. అతిథుల్ని గౌరవించే పద్ధతుల్ని గమనించి మంచి స్వభావాన్ని అలవరుచుకొని ఇంటికి వచ్చిన వారందరినీ మంచి మాటలతో పలకరించి గౌరవిస్తూ సంతోషపరిచేది. చూస్తారు ఎంత బాగా చెప్తున్నారో.
ఆ సాధువు ఆ సైనికుడు వాటిని తమ గృహాలకు తీసుకెళ్ళి ఏం చేశారో రా ఆ సాధువును ఆ సైనికుడు వాటిని తమ గృహాలకి. గృహం అంటే అర్థమేంటన్నా? గృహం అంటే అర్థమేంటి? ఇల్లు. రైట్. వాళ్ళ ఇళ్ళకి తీసుకెళ్ళి రాముడు అని సాధువు, దుర్ముఖుడు అని సైనికుడు వాటికి పేర్లు పెట్టి పంజరాల్లో ఉంచి వాటికి ఆహారం పెడుతూ మాటలు నేర్పుతూ పెంచసాగారు. ఏం చేశారుక ఆ సాధువు మరియు ఆ సైనికుడు ఇద్దరు కూడా ఏం చేస్తారు తెలుసా? సాధువేమో చూడండి, సాధువేమో దాన్ని ఒక ఫస్ట్ మొదటి చిలుకను తీసుకెళ్ళాడు, తర్వాత సైనికుడు రెండో చిలుకను తీసుకెళ్ళాడు. వాళ్ళ ఇళ్ళకి తీసుకెళ్ళిపోయారు. సాధువు ఏం చేశాడు? తన దగ్గర ఉన్నటువంటి చిలుకకి ఏమని పేరు పెట్టాడు సాధువు? సాధువు పెట్టిన పేరు ఏంటి తెలుసా? రాముడు అని పేరు పెట్టుకున్నాడు చిలుక్కి. ఏం చేశాడు? రాముడు అనే పేరు పెట్టుకున్నాడు. సైనికుడు ఏమని పేరు పెట్టాడు? ఏమని పెట్టుకున్నాడు పేరు? సైనికుడేమో తన దగ్గర ఉన్న చిలుకకి దుర్ముఖుడు అని పేరు పెట్టాడు. దేనికి పెట్టారు ఆ పేర్లు? చిలుకలకి పెట్టారట. సాధువు సైనికుడు వాళ్ళిద్దరు కూడా రెండు ఎవరి చిలుక వాళ్ళు తీసుకుని వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయి వాటికి సాధువేమో రాముడు అని పేరు పెట్టుకున్నాడు, సైనికుడేమో దుర్ముఖుడు అని పేర్లు పెట్టి వాటికి మంచి ఆహారం పెడుతూ వాటికి మాటలు నేర్పుతూ పంజరాల్లో ఉంచి పెంచడం మొదలుపెట్టారట. పెంచసాగారు అంటే పెంచడం ప్రారంభించారు. తర్వాత చూడండి, ఎక్కడా చెప్పాము ఇప్పుడు మనం? రెండవ పారాగ్రాఫ్లో పుని స్టాప్ తర్వాత చూడండి. పుని స్టాప్ తర్వాత చూస్తున్నారా? రాముడు చిలుక ఆ సాధువు ఇంట్లో సాత్విక ఆహారాన్ని తింటూ. ఎటువంటి ఆహారం తింటుంది అది? సాత్విక ఆహారం అంటే ఉప్పు కారం తక్కువగా ఉండేవి, తర్వాత కేవలము శాఖాహారమైనవి మాత్రమే అంటే చెట్లకు మాత్రమే కాచేవి, చెట్లకు పండేవి ఆకుకూరలు కూరగాయలు పండ్లు మాత్రమే తింటూ. అర్థమవుతున్నా? తింటూ ఆహారాన్ని తింటూ మధురమైన మాటలతో, మధురమైన అంటే కమ్మనైన వినసొంపైన మాటలతో మంచి సంస్కారాన్ని నేర్చుకుంది. మంచి సంస్కారం మంచి ప్రవర్తన నేర్చుకుంది. ఏది? రాముడు అనే చిలుక అన్నమాట. రాముడు అనే చిలుకను ఎవరు తీసుకెళ్ళిపోయారా? వెరీ గుడ్, సాధువు తీసుకుని వెళ్ళి పెంచుకుంటున్నాడు. అదేం చేస్తుంది? సాధువు ఇంట్లో ఏం చేస్తుంది? అది సాత్వికమైన ఆహారాన్ని తింటుంది. సాత్వికమైన ఆహారం అంటే అర్థమేంటి? కేవలము పండ్లు ఫలములు కూరగాయలు మాత్రమే తింటూ. అర్థమవుతుందా? తింటూ అది మధురమైన మాటలు నేర్చుకుంది. అదేం చేస్తుంది? అటువంటి ఆహారాన్ని తింటూ ఇంకేం చేస్తుంది? అది మధురమైన మాటలతో మంచి సంస్కారాన్ని నేర్చుకుంది. ఏం చేసింది అన్నది? మంచి సంస్కారాన్ని నేర్చుకుంది అన్నమాట. మధురమైన మాటలు అంటే అందమైన మాటలు, అందమైన అంటే వినసొంపైన కమ్మనైన మాటలు నేర్చుకొని మంచి సంస్కారంతో అది జీవిస్తుందట. అది మంచి సంస్కారం నేర్చుకుందట. తర్వాత అతిథుల్ని గౌరవించే పద్ధతుల్ని గమనించి మంచి స్వభావాన్ని అలవర్చుకొని ఇంటికి వచ్చిన వారందరినీ మంచి మాటలతో పలకరించి గౌరవిస్తూ సంతోషపరిచేది. ఆ చిలుక ఏం చేస్తుంది? రాముడి చిలుక మంచి ప్రవర్తన మంచి సంస్కారం నేర్చుకుంది. అతిథుల్ని గౌరవించేది, గౌరవించే పద్ధతుల్ని గమనించి మంచి స్వభావాన్ని అలవర్చుకొని ఏం చేస్తున్నది? ఎవరిని ఇంటికి వచ్చినప్పుడు వాళ్ళతో ఎలా గౌరవించాలి, ఎలా ప్రవర్తించాలి, వాళ్ళతో ఎలా మాట్లాడాలి, ఇలాంటివన్నీ కూడా సాధువును చూసి గమనించింది. గమనించడం అంటే అబ్జర్వ్ చేయటం అన్నమాట. అతను జాగ్రత్తగా గమనించింది, గమనించి మంచి స్వభావాన్ని అలవర్చుకొని మంచి ప్రవర్తన అలవాటు చేసుకుంది. అలవర్చుకొని ఇంటికి వచ్చిన వారందరికీ మంచి మాటలతో పలకరించి గౌరవిస్తూ సంతోషపరిచేది. అదేం చేసేది? ఇంటికి వచ్చిన వాళ్ళందరితో మంచి మాటలతో పలకరించేది, అందరినీ గౌరవిస్తూ సంతోషపరుస్తూ ఉండేదన్నమాట.